హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇలా పాడైపోయిన కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని పడేసేయకుండా వీటితో నేను మీకు బోలెడనే టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తాను మరి ప్రతి ఒక్క టిప్ని తెలుసుకోండి మిస్ అవ్వకూడదు అనుకుంటే అస్సలు స్కిప్ చేయకండి వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్క టిప్ని మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరి ఇటువంటి టిప్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి ముందుగా వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడండి ఇప్పుడు నిమ్మకాయలు ఇలా తీసుకొని ఒక గిన్నె తీసుకోండి ఇక్కడ బాగా పండుమాగిపోయి కుళ్ళిపోయిన నిమ్మకాయలు మనం ఇంకా వాటిని ఏం చేయలేం పడేయడం తప్పితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫస్ట్ ఇక్కడ కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకోండి కానీ నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత ముద్దు బారిపోయిన చాకైనా సరే పులుపు తగలగానే షార్ప్గా వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పైగా వాడినాయి కాబట్టి నిమ్మకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి చాక పులుపు తగలగానే మనము పైన కోసేటప్పుడు గట్టిగా ఉన్న లోపల కట్ చేసే కొద్దికి స్పీడ్గా కట్ అయిపోతుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ అంటే ఈ నిమ్మకాయ దెబ్బలు మునిగి ఎంత నీళ్ళు పోసుకోవాలి పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసేయండి ఇలా ఇప్పుడు స్టవ్ మీద బాగా మరిగిన తర్వాత వీటిని మిక్సీలో తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వాడిపోయాయి కాబట్టి ఈ తపకలు అన్నీ ఉన్నాయి కదా అంటే ఆ తోలు అదంతా అది కొంచెం బరగ్గానే వస్తుంది స్మూత్గా అయితే రాదు సో వచ్చినంత వరకు మీరు మిక్సీకి వేసుకొని మనం ఆల్రెడీ వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం వేసి మళ్ళీ బాగా మిక్సీ పట్టుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి వచ్చిన తర్వాత వీటిని వడగట్టుకోవాలి సో ఇది ఫస్ట్ టిప్ అండి ఇంకా బోలెడ్ టిప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దీన్ని బాగా ఇలా వడగట్టుకోండి వడగట్టిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఇదంతా మిగిలింది కదా దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకోవచ్చు సో మీకు మరీ తిక్కుగా గట్టిగా ఉంది లిక్విడ్ అనుకుంటే మీరు ఇందులో ఇంకొంచెం వాటర్ అంటే వేడి నీళ్ళు వేసుకోవాలండి చల్లనీళ్ళు అస్సలు వేయకూడదు మొత్తం ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక బాటిల్లోకి తీసుకోండి ఇలాంటి బాటిల్ మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈజీగా దొరికిస్తాయి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ అలాంటివి ఇప్పుడు మూతికి చిన్న హోల్ చేసేసుకోండి చేసుకొని muchas veces con పిత్తుల సామాన్లు కానీ రాగి సామాన్లు అలాంటివి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను వచ్చి అటువంటివి కాకుండా మామూలుగా మనం డైలీ యూజ్ యూస్ చేస్తూ ఉంటాం కదా అంటే నాన్ వెజ్ అవి వాడుతూ ఉంటాం కదా నాన్ వెజ్ గిన్నెలు అయితే మనం ఒకటికి రెండు సార్లు స్మెల్ చూసి చూసి కడుగుతూ ఉంటాము అలా కాకుండా సోప్తో పాటు ఈ నిమ్మ మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక టూ డ్రాప్స్ వేసుకొని ఇలా కనుక వాష్ చేసుకున్నారంటే ఫస్ట్ టైంకే మీకు స్మెల్ అంతా పోయి నీట్గా ఉంటుందన్నమాట మనకి ఈ స్టీల్ గిన్నెలు కూడా మంచి షైనీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా వర్కౌట్ అయితే అవుతుంది ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాము సో ఈ టిప్ ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ వాటర్ బాటిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బాటిల్ అలాగే లోపల వాటర్ ఎక్కువ రోజులు పెడుతూ ఉండడం వల్ల కూడా మనకి చేయి పెట్టినప్పుడు నైస్గా జారిపోతూ ఉంటుంది అంటే పాచ్ సో అలా ఉండకుండా ఉండాలి అంటే బాటిల్లో ఇలా ఒక సన్ సగం దెబ్బ నిమ్మకాయ ఉప్పులని చిన్న ముక్కలు కట్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కొంచెం చిటికెడు సర్ఫ్ వేసుకొని ఇలా బాగా షేక్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇలా షేక్ చేస్తారంటే చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి షేక్ చేసి వాటర్ అంతా పంపేస్తే మీకు ఈ బాటిల్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారు కదా స్మెల్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు ఇంకొక టిప్ అండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ బాగా పనిచేస్తుంది నేను యూస్ చేస్తున్నాను సో మనకి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఎక్కువ ఒకసారి మనం ఏదైనా వెజిటబుల్స్ పెట్టేసి మర్చిపోయినా ఏదైనా అంటే వంటకాలు చేసి పెట్టేసి నువ్వు మర్చిపోయినా సరే స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అన్న ఈ నిమ్మకాయ ఒక సగం దెబ్బ తీసుకొని ఇందులో లవంగాలు ఒక నాలుగైదు పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుందనమాట ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇంకొకటి అండి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న లిక్విడ్ ఫస్ట్ టిప్లో చూపించే కదా ఆ లిక్విడ్తో జస్ట్ టైల్స్ని ఇలా మనం బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఇలా టైల్స్ మీద జస్ట్ కొంచెం సోప్ తీసుకొని క్లీన్ చేస్తే టైల్స్ అనేటివి చాలా బాగా మెరుస్తాయి ట్రై చేయండి మురికి కూడా మనకి చాలా ఈజీగా పోతుందనమాట చూసారు కదా ఇలా ఇప్పుడు ఇంకొకటి అండి ఇది చాలా మందికి యూజ్ అయ్యేటిప్పు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది షింక్ ఒకసారి మనకి ఇలా బ్లాక్ అయిపోతుంది కదా సో అన్నం మెతుకులన్నీ అడ్డు పడిపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళు బాగా వేడి చేసుకొని అందులో మనం ముందు రెడీ చేసుకున్న లిక్విడ్ని కొంచెం వేసుకోండి అందులోనే కొంచెం తినే సోడా అంటే ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ వేడిగా ఉన్న నీళ్ళని మన షింక్ హోల్ ఉంది కదా ఇక్కడ వేసేసేయండి మరి వేడిగా ఉన్నాయి పైప్ కాలిపోతుందేమో అన్న ఆలోచన ఏమో అవసరం లేదు సో వేయగానే చూడండి మీకు అది క్లీన్ అయ్యి నేను స్కిప్ కూడా చేయకుండా మీకు డైరెక్ట్గానే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా క్లీన్ అయ్యి ఆ వాటర్ అంతా కొంచెం కొంచెం వెళ్తుంది చూడండి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి మరి ఏ టిప్నిక్ యూజ్ అయిందో కూడా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ టైం వీడియోకి చాలామంది సబ్స్క్రైబర్స్ లైక్ చేసి కామెంట్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తారో చూద్దాం